అరే ఆది నీకు సన్మానం చేద్దాం అనుకుంటా. అంటే సన్మానం చేసి ఆళ్ళగా నన్ను కూడా పంపించేద్దాం అనుకుంటున్నారా? పంపించేద్దాం అనుకుంటున్నారా? ఆది ఇప్పుడు మీ సన్మానం అద్దరిపోయేలాగా ప్లాన్ చేసుకుంటాం. ఒక ఎపిసోడ్ చూశాడు కదా, ఏమన్నాడు బాబు? బాబు ఏమన్నారండి? ఆది రామప్రసాద్ లేకపోతే ఇంకా బాగుండేది అన్నాడు. అన్నాడా? అందుకే పంపించాం. నా సోదరుడు ఆదికి సన్మానం. బాగుంది. ఇక్కడ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే మీరందరూ కలిసి సంతోషంగా సన్మానం చేసుకుంటున్నారా? మాకుసారి పైకి రా. సన్మానం వద్దు. ఫస్ట్ ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడో తేలాలి. చెప్పమ్మా ఎవడు? ఎవడు? నువ్వే నువ్వే. ఇప్పుడే అందరూ నాకు మంచివాడిని అని చెప్పి ఇంత పెద్ద సన్మానం చేస్తుంటే నేను మోసం చేశానంటావా? అసలు ఆ క్లాతి తన మాయి మాటలతో ఆ అమ్మాయిని ఎలా మోసం చేశాడో మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తారు ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, నేను డ్రాప్ చేయనా బండి మీద? పరాయి వాళ్ళ బండి మీద అంటే నాకు కొత్త. అయ్యో, నేను పరాయిల బండి తెచ్చానండి. అది తన కుళ్ళి జోకులతో ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాడు. అలా ఆ అందమైన అమ్మాయికి మాయ మాటలు, అత్త మాటలు, పిన్ని మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. అదే అదునుగా పొదునుగా వెయిట్ చేస్తూ ఉన్నాడు రామప్రసాద్. రామప్రసాద్ అని డోర్ కొట్టాడు. తీసుకొచ్చావా? అంటే కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. అంటే కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది. ముహూర్తం ముందరున్నది తదాసని పందిరన్నది. ఇప్పుడు మీ ప్లేస్ లో ఆది అండ్ రామప్రసాద్ గారు వచ్చి ఎంటర్టైన్ చేస్తారు. ఎన్నెన్నో వర్ణాలు వాళ్ళాయి చుట్టూ నీతోటినే సాగగా పాదాలు దూరాలు. ఏమైందండి? ఉదయం ఏం జరిగింది తెలుసా మీకు? కార్లో వచ్చినప్పుడు ఎవరి గుద్ది యాక్సిడెంట్ చేశారు. అతను చాపతుల మధ్య ఉన్నారు. షూటింగ్ జరిగేటప్పుడు ఇలా కాదు, బయటకు సార్. మీరు ఫస్ట్ పక్కకి వెళ్ళిపోండి సార్. బాబు మధు అరెస్ట్. పది నిమిషాలు మీరు పదండి సార్. అతను వస్తా అంటే నువ్వు ఎవరా? బయటకు బాబు వస్తావు.